అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వస్తును, సిద్ధపడు అను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వస్తును, సిద్ధపడు అను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. నూట ఇరువది సంవత్సరములు చాటెను నోవహు దేవుని వాతను. నూట ఇరువది సంవత్సరములు చాటెను నోవహు దేవుని వాతను. పాటించక ప్రభు మాటలు వారలు, పాటించక ప్రభు మాటలు వారలు. నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగియు ఆశలు వీడక, ఆపద నెరిగియు ఆశలు వీడక. నాశనముందెను పాఠము నీకిది, నాశనముందెను పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. లోకము మోసము రంగుల వలయము, నాశన కోపము నిరతము శోకము. లోకము మోసము రంగుల వలయము, నాశన కోపము నిరతము శోకము. ఏసే మార్గము సత్యము జీవము, ఏసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వస్తును, సిద్ధపడు అను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వస్తును, సిద్ధపడు అను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అందరికీ వందనాలు. దైవజనులు, దేవదనం అయ్య గారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ, ప్రియ సహోదరి సహోదరులకి, దేవుని సొత్తైన ప్రజలందరికీ, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామంలో మీందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. దేవుడు ఈ చల్లని వేళలో ఆయన మెల్లనైన స్వరం మనకి వినిపించాలని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం.
ఇక మంచిది మన వినగల సెవి, గ్రహించగల హృదయం మనకు ఎంతైనా అవసరం. దేవుని వాక్యము వినే చెవులు ధన్యం. కనుక అందుకే వినగల వాడు ధన్యుడు అంటాడు ప్రభు. మనము వాక్యాన్ని ఎంతకైతే మనము వింటామో క్రియ జరిగిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువు ఏమి మాట్లాడతాడు, ఆ వాక్యము మనలను ఎలాగ మనల్ని ఉత్తేజపరచబడుతున్నామో, ఆ వాక్యము చేత ఎలా సంధించబడతామో, ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడే మనకు. కనుక ఇక వాక్యపు లోతునకు బయలుదేరుదాం. ఓకేనా? రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి, మరి ఆయన రాసిన సువార్తలో నుంచి మనము 24వ అధ్యాయము 37వ వాక్యాన్ని మనము ధ్యాన వాక్యముగా మనం చదువుకుందాం. నోవాహు దినములు ఎలాగ ఉండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చల్లని వేళ్ళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. నీ వాక్యములున్న సత్యములను, దాంట్లో ఉన్న తాత్పర్యమును మాకు విశదీకరించండి, మాకు అర్థమయ్యే రీతిగా బోధించండి. మా హృదయములు అర్థం చేసుకోవటానికి తగిన జ్ఞానము మాకు అనుగ్రహించండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని ఈ లేఖనములను సత్యములను మాకు బయలుపరిచి నామానికి మహిమ తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యపు లోతునకు మన ప్రయాణం చేద్దాం. ఇక్కడ ప్రభు శిష్యులు అడుగుతున్నారు. అడిగితే ప్రభు చెప్తున్నాడు, అసలు ఆ గడియ ఎలా ఉంటుంది ప్రభువా, ఆ స్థితిగతులు ఎలా ఉంటాయి, ఆ రాకడా ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏమని, నోవాహు దినములు ఎలాగనో మనుష్య కుమారుడు దినములు కూడా అలాగునే అని చెప్తున్నాడు. మనుష్య కుమారుడు అంటే ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. మనము నోవాహుని తీసుకున్నట్లయితే, నోవాహుకి 600 సంవత్సరాలప్పుడు ఈ జలప్రళయము సంభవించింది. 600 నోవాహు వయస్సు, 600 నోవాహు వయస్సు కాలములో దేవుడు భూమిని చూసినప్పుడు భూలోకం అంతా పాపముతోనూ శాపముతోనూ నింపబడి ఉందని దేవుని హృదయం నొచ్చుకున్నదన్న వాక్యము మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయం చూసినట్లయితే మనము, దేవుడు మనస్సు ఈ యొక్క పాపములను భరించలేక భూమండలం అంతా శాపంతో నింపబడి కొట్టుమిట్టాడుతున్న ఆ దినములలో నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టిరి. అప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను చూసారా, వివాహం చేసుకోవటమే కాకుండా అసలు క్రమము అనేది తీసి పడవేశారు, క్రమం తప్పిపోయారు.
ఇచ్చలివిగా పాపము చేయటము మొదలుపెట్టారు. ఈ దినములలో కూడా అట్లాగనే కనిపిస్తూ ఉన్నాయి. సెల్ ఫోన్లు చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, కానీ మంచికి వాడుకోమని సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ఎందుకు ఉందంటే మంచికి వాడుకోవటానికి కోసం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ దేనికి ఉపయోగపడుతుందంటే మన అందరికీ తెలుసు, ఆ విషయం మనం చెప్పాల్సి ఉంది. ఎవరి చేతులు అయితే సెల్ ఫోన్ ఉందో వారి హృదయ అంతరంగముకే తెలుసు. ఇక ఎక్కువ దీన్ని విశదీకరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ సెల్ ఫోన్ మంచిగా ఉపయోగపడతాని కోసమని తయారు చేయబడింది. కాకపోతే ఈ సెల్ ఫోన్లు ఉపయోగించే ప్రతి విషయము పాప పంకిలమైన పరిస్థితులు ఇమిడి ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంది. అయితే మనం గమనించినట్లయితే ఈ విషయాల్లో ఇప్పుడు పాపము విస్తరించింది, ఆ దినములలో పాపము విస్తరించింది, సేమ్ డిటో. అయితే ఆ దినములలో దేవుడు ఏం చేశాడంటే భూమండలాన్ని చూద్దాం అనుకున్నాడు, వీక్షించాడు భూమండలాన్ని. ఆయన కనిదృష్టితో సంచరించింది ఆయన కనిదృష్టి భూలోకాన్ని. అప్పుడు భూలోకం అంతా చెడిపోయి ఉన్నదట. భూలోకం అంతా ఏమైందండి? చెడిపోయి ఉందట. అంటే అందుకని దేవునికి ఈ నరులను నిర్మించినందుకు నేను పశ్చాత్తాపుడు నవ్వుతున్నానంటాడు. చూసారా అంటూ ఉన్నప్పుడు ఆ 8వ వాక్యానికి వస్తే ఆరోధ్యము అధికారం 8వ వాక్యంలో అయితే ఆ సమయములో నోవాహు యెహోవా దృష్టియందు అనే వ్యక్తి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు దేవునికి. నోవాహు అనే వ్యక్తి దేవునికి కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు మనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు ఆ నోవాహు అనే వ్యక్తి ఆ జనరేషన్లో ఆ భూమి మీద ఉన్న ప్రజలల్లో దేవుని దృష్టికి అతను మంచివాడిగా కనిపిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ కాలంలో నీవు కూడా అలాంటి స్థితిలో ఉంటే దేవునికి అనుకూలంగా దేవునికి అనుగుణంగా దేవునికి ఇష్టానుసారంగా నీ జీవితం గడుపుతున్నట్లయితే ప్రియ సహోదరుడా, నోవాహును అనిన రీతిగా నిన్ను కూడా అనగలడు ప్రభు. అంటాడు బల నమ్మకమైన దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అనే మాట వాడాడు కదండి. అట్లాగనే నిన్ను కూడా అంటాడు. నిన్ను కూడా ఆ జనరేషన్ అంతటిలో నోవాహుని ఎలాగ గుర్తుపట్టాడో నిన్ను కూడా గుర్తుపడతాడు దేవుడు. అయితే నోవాహుతో ఏమంటున్నాడంటే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నిందితుడును. నోవాహు ఏంటంటే నీతిపరుడు. తన తరములో నిందారహితుడు. చూసారా, నోవాహుకి నింద అనేది లేదట. ఆయన యొక్క స్థితిగతిని దేవునికి అనుకూలంగా మలుచుకున్నాడు. మన స్థితిగతిని అట్టి రీతిగా మలుచుకుంటే ప్రభువు కూడా మనవలు ఏమంటాడంటే నిందారహితుడు, నీతిమంతులు. నీతిమంతుల లిస్టులోనికి ఆయన చేరుస్తాడండి, ఆయనే దేవుడు. ఆ విధంగా ఇదైనప్పుడు మనము గమనించినట్లయితే నోవాహుకి అప్పుడు దేవుడు దర్శించినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు ఆయనకి. 600 సంవత్సరాలప్పుడు ప్రభు దర్శించాడు. 601వ సంవత్సరం జలప్రళయము వచ్చింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని ఎంతో కాలము వింటున్నాము, దేవునితో సహవాసము చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. దేవుని వాక్యాన్ని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా గ్రహింపు అనేది మనకు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివాసము చేస్తున్నాడు అని మనం గ్రహించుకోవచ్చు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వాక్యము యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని గనుక నీవును. చూసారా, దేవుడు చూస్తాడా మనల్ని? అండర్లైన్ చేసుకోవచ్చు మనం. మన వైపు చూస్తాడు దేవుడు. ఆయన నేత్రము భూలోకమంతా సంచారము చేస్తూ ఉంటుంది.
అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో, మనం చేసేటటువంటి పరిస్థితులు, మనం చేసేటటువంటి ఏ పనులైనా సరే దేవుడు చూచుతున్నాడు. నోవహుని దేవుడు చూశాడు, ఆయన స్థితిని చూశాడు, ఆయన పరిస్థితిని చూశాడు, ఆయన హృదయ అంతరంగమును చూశాడు. ఈ జనరేషన్లో నీవు ఒక్కడివే నీతిమంతుడుగా నాకు కనిపిస్తున్నావు నోవహు అని చెప్తున్నాడు. చెప్పి ఏం చెప్పాడంటే, దేవుడు, నోవహు, నేను చింతాకాంతులను అవుతున్నాను ఈ నరులను సృజించినందుకు. నేను జలప్రలయము రప్పించి మొత్తాన్ని నాశనం చేయదలుచుకొని ఉన్నాను అని చెప్పాడు నోవహుకి. చెప్తే నోవహు దేవుణ్ణి కొంత సమయము అడిగాడండి. మన ప్రభు కదా, మరి దేవుని దగ్గర కుడిపార్చుమన కూర్చొని ఉండి విజ్ఞాపన చేస్తున్నాడే ఇంకా కొంతకాలమని. అట్టి రీతిగానే అందరూ మారు మనసు పొందాలని కదా తండ్రి నీ చిత్తమో అని నోవహు గారు కూడా సమయము అడిగాడు. అది 120 సంవత్సరాలు పట్టింది తెలుసా. అయితే నోవహుకి మాట చెప్పాడు. ఏమని అంటే, దేవుడు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు. అదే రక్షణ ఓడ. నా ప్రియ సోదరా సోదరి, నిన్ను రక్షించాలంటే దేవుడు ఏదో ఒకటి తయారు చేస్తాడు నీకు. నిన్ను రక్షించాలంటే దేవునికి అసాధ్యమైనది నేనే లేదు. ఆయనకు సాధ్యం, సమస్తం సాధ్యం. నీవు ఎదట అగాధము పొంచి ఉన్నా, ఏది జరిగినా సరే, అగాధ లోయలైనా ఎక్కడికైనా వెళ్ళినా నిన్ను రక్షించగల సమర్థుడు దేవుడు. ఆయన జీవము గల దేవుడు. ఆయనను ఆయన ఏం చెప్పాడంటే, నోవహుకి, నోవహు, నువ్వు ఈ సమయాన్ని అడుగుతున్నావు కాబట్టి ఈ లోపు నువ్వేం చేస్తావంటే ఒక ఓడను నిర్మించుకో. దాని కొలతలు, దాని మూరలు, దాని ఎత్తు 3 అంతస్తులు కట్టమన్నాడు. ఓడని 3 అంతస్తులు చూసారా. ఎందుకంటే ఆ 3 అంతస్తులు ఎందుకంటే నోవహు కుటుంబానికి 1 అంతస్తు, ఈ పక్షులు పశువులు వీటన్నిటికి 1 అంతస్తు కట్టాడు. అది 3 అంతస్తులు కట్టాడు. 3 అంతస్తులు కట్టి కిటికీ ఎలా పెట్టాలో చెప్పాడు. అవన్నీ చెప్పాడు, ఎలా నిర్మించాలో. శితిసారపు మానుతో నిర్మించబడింది వాడ. కీలు పుచ్చారు దానికి, పుయ్యమని చెప్పాడు దేవుడే. ఇలా 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 అని చెప్పాడు. సరిహద్దులన్నీ చెప్పాడు, కొలతలన్నీ చెప్పాడు. నోవహుకు ఎందుకు అంత చేశాడు దేవుడు గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మరి నాకు కూడా అలా చేస్తాడు కదా, నేను దేవుని వైపున ఉంటే, దేవునికి అనుగుణంగా జీవించినట్టయితే, నా జీవిత సరళి దేవుని కొరకు మనం ప్రయాణం చేస్తున్నట్టయితే నాకు కూడా చెప్తాడు కదా ఈ విషయం. ఏదన్నా ఉప్పెన జరిగినప్పుడు కానీ, ఆపద సంభవించినప్పుడు కానీ అని గుర్తించాలి మనం. మనము ఈ నోవహుని స్మరించుతప్పుడు నోవహుని ఎంత హైలైట్ చేశాడో దేవుడు. నీవు కూడా నీతిమంతుడిగా ఉంటే, యథార్థత ఉంటే, నువ్వు చెప్పేయండి దేవునికి సంభవించి ఉంటే, దేవునికి అనుగుణంగా ఉంటే, దేవునికి ఇష్టమై ఉంటే నీ మాటలు తప్పక నెరవేరుస్తుందండి. దేవుడు చేసే పనులు అవి. నువ్వు పిలిస్తే చాలు, పలుకుతాడు దేవుడు. మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు. మనల్ని నిత్యము ఆయన కనుదృష్టితో చూస్తున్న దేవుడు, మనల్ని పాలిస్తున్న దేవుడు. ఆపదలు రాని, గండములు రాని, వ్యాధులు రాని, లేకపోతే ఇతరత్ర ఏమైనా రాని నిన్ను కాపాడువాడు దేవుడు. ఆయనే నజరైన యేసు. కునుకడు నిద్రపోడు, నిన్ను ఎత్తిపట్టుకుంటాడు, ఆయన రెక్కల కింద కప్పుతాడు, ఆయన రెక్కల కింద ఆశ్రయము ఇస్తాడు అండి. నోవహుకి ఆయన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చాడు. రక్షణ ఓడను ఇలాగ నిర్మించమన్నాడు. ఆనాడు ప్రజలు నోవహును ఎగతాళి చేశారు. స్వార్థ ప్రకటిస్తుంటే ఆకాశ తుమ్మలు నిప్పి జలప్రలయం రాబోతుంది, భూమి మీద ఉన్న సర్వ జీవులు, ప్రాణులు, సర్వ శరీరులు ఊపిరి విడిచే సమయాలు ఆసన్నమైనవి ప్రకటించాడు దేవుడు. నాతో చెప్పాడని జీవుడు చెప్పాడు. ఎగతాళి చేశారు. ఇప్పుడు దినాలలో నీతిమంతులను ఎగతాళి చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. అందుకే దావీదు అంటాడు, అపహాసకులుండు చోట ఉండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించు వారు ధన్యులు అన్నాడు. అందుకే నోవహు ధన్యుడయ్యాడు, దీవించబడ్డాడు, రక్షింపబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మొట్టమొదట మీరు ఫలించండి, విస్తరించండి, ఆ భూమిని నిండించండి. అదే ఆశీర్వాదము మళ్ళీ నోవహుకి ఇచ్చాడు అదంత కుమారులకి, సేము, హాము, ఓపేతికి. మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదము ఇస్తాడు. అంటే ఎప్పుడైంటే దేవునికి ఇష్టడై ఉండాలి. మన జీవితము దేవునికి ఇష్టమైందా, దేవునికి కష్టమైందా. మనకు ఒక ప్రళయం వచ్చింది కదా విజయవాడ సిటీ ప్రాంతంలో,
మరి అది ప్రళయము. దేవుడు నేనున్నాను తెలుసుకోమని సూచన. నోవాహు దినములలో జరిగిన రీతిగా మనిషి కుమారుడు దినములలో జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు మనిషి కుమారుడు దినాలు ఇవి, కొన్ని కొన్ని జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి, మహత్ కార్యములు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. అవన్నీ సూచనలకు, ఆయన రాకడక సూచనలకు గుర్తులని చెప్పాడు. ప్రభు శిష్యులు అడుగుతున్నారు, చెప్తున్నాడు ప్రభు, ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు పరమన దూతలు కానీ ధరణిలో మనుషులు కానీ ఎవరికి తెలియనే తెలియదన్నాడు. ఆఖరికి నాకు కూడా తెలియదన్నాడు. తండ్రి చిత్తం అయి ఉన్నదన్నాడు. తండ్రి చిత్తము ఈ తండ్రి నోవాహుని ఆ ఓడ నిర్మించుకోమని చెప్పి నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండ వర్షమును కురిపించాడు దేవుడు. ప్రచండ వర్షం, ఆకాశ తూములు నిప్పబడి భూమి మీద పర్వతములు మునిగిపోయే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఓడ నిర్మాణం అయిపోయింది. దేవుడు చెప్పాడు నోవాహుకి, నోవాహు నీవు నీ కుటుంబం లోపలికి వెళ్ళిపోండి, నేను ఆయా జాతుల ప్రకారం పెంటిని పోతుని ఇట్లా ఆడది మొగ ఈ జీవులను పంపిస్తాను, వాటికి నీవు ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేయి, ఈ మూడంతస్తులు నింపో. ఈ విధంగా ఆ ఓడలోకి ప్రవేశించిన తర్వాత నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండ వర్షం కురిసి భూమి మీద పర్వతములు మునిగిపోయే వాటర్ ఇన్ని అడుగులని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కనుక ప్రియ నేస్తమా, మనము ఎంతకాలము జీవించామన్నది కాదు, ప్రభుతో రిలేషన్ కలిగి జీవిస్తున్నామా? కనుక ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓడ పైకి లేచి అరరాతు పర్వతం మీద కీ లేపింది. అక్కడ నిలిపాడు దేవుడు. అక్కడ నిలిపిన తర్వాత అప్పుడు భూమి మీద నీళ్లు ఇనికినియో లేదో తెలుసుకోవటం కోసము ఒక కాకిని పంపిస్తాడు నోవాహు. కాకి వెళ్ళి తిరిగి రాలేదు. తర్వాత ఒక నల్ల పావురాన్ని పంపిస్తాడు, వెళ్ళి మామూలుగా భూమి మీద నీళ్లు ఇనకలేదు అనే వర్తమానం తీసుకొని మళ్ళీ వచ్చింది. కొంతకాలము ఆగిన తర్వాత మరలా ఆ పావురాన్ని పంపించాడు, నల్ల పావురాన్ని. అది ఒక ఒలీవ మొక్క తీసుకొని వచ్చి, అంటే భూమి మీద నీళ్లు వినికినేని 150 దినములు పట్టిందంట భూమి మీద. ఆ గాలిని విసరజేశాడంట దేవుడు. వాక్యము మనం వింటున్నాము కానీ ఆ సారము లోపలికి వెళ్లకుండా ఉంటుంది. కనుక నేను రక్షించడానికి దేవుడు సమర్థుడండి. నేను పోషించగలడు, సంరక్షణ చేయగలడు, నీకేది అవసరం తీర్చగలడు, నీ ఆపదల గండములు సమస్తము తొలగించగలడు, తప్పించగలడు, నీ వ్యాధి బాధలను తొలగించగలని శ్రమలు శోధనలు ఏమి వచ్చినా అవి తీసివేయగలడు ప్రభు. ఎప్పుడంటే దేవుని వాక్కు విన్నప్పుడు, దేవుని మాట ప్రకారం నువ్వు నడిచినప్పుడు, ఆ మాటను అంగీకరించినప్పుడు. నోవాహు ఆయన మాటను అంగీకరించాడు. ఓడలో, రక్షణ ఓడలో సురక్షితంగా తన కుమారులు, కోడళ్ళు, తన భార్య మొత్తం సురక్షితంగా బయటికి వచ్చాడు. దేవుడు బయటికి రండి, బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ ద్వారానే మళ్ళీ భూమి నింపబడినది. చూసారా నోవాహు దినములు ఎలా ఉన్నాయి? అప్పుడు తినుసు తాగుదు సుఖిస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అన్నీ జరుగుతున్నాయి, పెళ్లి చేసుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఇంకా ఎక్కువైందన్నమాట. ఇప్పుడు మనం గ్రహించినట్లయితే సేమ్ డిటో అన్నాడు ప్రభు, చెప్పిన మాట కరెక్ట్, అది ఒరిజినల్. ఒక్క మాట ఎలుబడితే అది అలా నిలబడిపోద్ది అంతే. దేవుని వాక్ అది, వాక్కులు ఉన్న మహిమైశ్వర్యం అది, మహాశక్తి కలిగిన వాక్ అది. దేవుని వాక్కు అంత బలమైనది. అందుకే ప్రభు చెప్పాడు తన శిష్యులకి, నోవాహు దినములలో ఎలాగుంటుందో మనిషి కుమారుడు దినం అలా ఉంటుంది. మనము ఆనాడు రక్షణ వాడను తయారు చేసి తన కుటుంబాన్ని, నావు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. మన కుటుంబాలను కూడా ఏ ఉప్పెళ్ళు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా దేవుడు రక్షిస్తాడు. దీనికి ఎలా ఉండాలంటే నోవాహు ఎలా ఉన్నాడో మనం కూడా ఆయన్ను పోలి ప్రభుత్వం అలా రిలేషన్ పెంచుకొని మనం జీవించాలి. అప్పుడే మనం సురక్షితంగా ఉంటాము, రక్షణలో ఉంటాము. ఆయన కొనుక్కొడు నిద్రపోడు, మనం కాపాడుతాడు. ఏది సంభవించినా ఆయన చూసుకుంటాడు. ఆయన మనల్ని కోడి తన రెక్కల నీళ్ళలో భద్రం చేసినట్టుగా మనల్ని కూడా
భద్రం చేస్తాడు. అందుకనే మూడవ వాక్యం మరొకసారి చదువుకుందాం. ఆ మత్తయి సువార్త 24:37 నవాహు దినములు ఎలాగుంటేనో మనుష్య కుమారుడిది రాకడయును అలాగే ఉండును. అంటే ప్రభు వచ్చే రాకడలో మనము ఎత్తబడే పరిస్థితిలో ఆయన రక్షణ ప్రణాళికలో మనం ఉండాలని కోరుతూ ఈ మాటలు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు మన ఎన్నికల్లో దీవించబడునుగాక, ఈ వాక్యము మనదును నింపబడునుగాక, అనేక ప్రాంతాలకి తరలి వెళ్ళే వాక్యము చేత సంధించబడునుగాక, అనేకులు ప్రభు వైపు తిరిగి రక్షణ ఓడలోనికి చిద్దమవుదురుగాక. అంటే కృపాదేవుడు అనుగ్రహించునుగాక, మనందరికీ దయచేయునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగ్నుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, నీకేనైనా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ఎత్తబడిన వాక్యము, దాంట్లో ఉన్న నాయన భావన ప్రజల హృదయాలు తాకనివ్వండి. దాని ప్రకారంగా నాయన మీ రాకడికి ఎలా ఉంటుంది, ఇలాగనే ఉంటుంది అనే విషయం గమనించడానికి కృప అనుగ్రహించండి. నాయన అక్కడక్కడ భూకంపాలు, కరువులు, కాటకాలు, యుద్ధాలు, ఇతర సమస్యలు ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. జరుగుతున్నవి సూచక క్రియలన్నీ మేము చూస్తున్నాము. మరి రాకడ ఎప్పుడో మాకు తెలియదు, తండ్రి చిత్తంలో ఉందని చెప్పారు మీరు. నాయన రాకడికి సిద్ధపడే కృప మా అందరికీ దయచేయమని, ఈ వాక్యమున ప్రతి హృదయాన్ని మీరు తాకమని, ఆ కుటుంబాలను దీవించమని, ఈ వాక్యం చేత ప్రభువ కొన్ని ఆత్మలు రక్షింపబడతానికి కృప అనుగ్రహించమని, వైపు తిరగటానికి కృప అనుగ్రహించమని. నవాహు ఎలాగో నాయన రక్షింపబడి తన కుటుంబాన్ని రక్షించుకుని అట్టి రీతిగా మా కుటుంబాలను మమ్మల్ని రక్షించుకోవటానికి మీ కృప పాలించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ వందరాలు. Thank you.